జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కే గంగవరం మండలం దంగేరు గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థి కోపిశెట్టి వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. 2013లో దంగేరు పంచాయతీ ఉప సర్పంచ్గా పదవి చేపట్టి గ్రామ ప్రజలకు విశేషమైన సేవలు అందించారని, తాను చేసిన అభివృద్ది పనులు తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, నిస్వార్థంగా అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తానని, పార్టీలకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తానన్నారు. విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం, రహదారులు లేని చోట రహదారులు ఏర్పాటు చేస్తానని, మురుగునీరు నిలిచిపోకుండా డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలపై స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి గ్రామ అభివృద్ది కోసం పాటుపడతానన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా సమన్వయం చేస్తానని, ముఖ్యంగా శ్మశాన వాటికలను అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దంగేరు ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో పండగ వాతావరణం తలపిస్తున్నాయి. నువ్వా నేనా అంటూ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కేంగవరం మండలం దంగేరు గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ అభ్యర్థి కొప్పిశెట్టి వెంకటరమణ, స్నేహశీలి, స్థానిక శాసనసభ్యులు చెల్లిబోయిన వేణుకి అత్యంత సన్నిహితుడు, ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఆయన ప్రచారం ఉంది, ప్రజల్లోకి ఏ ప్రణాళికలు తేలుతున్నారో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ దంగేరు గ్రామ ప్రజలకి, నా అక్కలకి, నా చెల్లెలకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ, నేను దంగేరు గ్రామ పంచాయతీగా పోటీ చేస్తున్నాను. ఇంతకుముందు నేను పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కింద పోటీ చేసి నగ్గి నేను వైస్ ప్రెసిడెంట్ కింద పనిచేశాను. అయితే 12 గుండెలు పోయే పేషెంటు సంఘం పేషెంట్ కింద కూడా నేను 12 సంవత్సరాలు పనిచేశాను. ఆ అనుభవంతో ఇవాళ సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. పంచాయతీకి నేను చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, ఈ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు వెనకడిపోయి మన జగనన్న ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సెల్లిపోని వేణుగోపాల్ గారు, మన మంత్రి సంక్షేమ శాఖ మంత్రి సెల్లిపోని వేణుగోపాల కృష్ణ గారు ఆధ్వర్యంలో పిల్లి సుభాచంద్రబోస్ గారు ఎంపీగా ఉండి నన్ను పంపించి, మీకు ప్రజలకు ఏమన్నా పనులు కావాలంటే ఆ సేవలను చేస్తానని మాటిచ్చి పంపించి, ఇంటింటి ప్రచారం చేస్తూ నేను సర్పంచ్గా పోటీ చేస్తూ నన్ను ఓటేయమని ఇంటింటికి తిరుగుతూ, నేను చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే, ఇంటింటికి వాటర్ ఇస్తున్నాం, ఆల్రెడీ పని మొదలెట్టాం. రెండోది ఇంటింటికి బియ్యం. మేము చేయవలసిన పని ఏంటంటే, ఇంకా మా ఊరు డ్రైనేజ్ రోడ్లు అయితే మా ముందు చెప్పవలసింది ఏంటంటే, దంగేరు గ్రామంలో మన సిబ్బులు పిల్లి సుభాచంద్రబోస్ గారు ఆదర్శ గ్రామం కింద దంగేరు తీసుకున్నారు. ఆయన ఏం పనులు చేయాలంటే ముందు మనం చేయవలసిన పనులు ఏంటంటే, డ్రైనేజీలు, రోడ్లు, ఇంకా ఏమన్నా ఉంటే ఆఫీసర్లు వస్తారో వాళ్ళని మీ దృష్టిలో పెట్టుకుని రాసి ఇవ్వండి, అన్ని పనులు మనం చేద్దామని ఆయన మనకు మాట ఇచ్చి పంపించారు. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి ఓట్లేసి పార్టీకి అభివృద్ధి చేసి మనందరం ఊరందరం కలిసి ఊరు అభివృద్ధి చేసుకుందామని కోరి ప్రార్థిస్తున్నాం. ఊళ్ళో ఉన్న ఇబ్బందులు ఏంటంటే, మెయిన్ డ్రైన్ ఇబ్బందులు, రోడ్డు ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు అడిగారు, వాటికి నేను హామీ ఇచ్చాను. అయితే ఇదివరకు పంచాయతీలో నాకు అనుభవం ఉంది, ఏంటన్నదని, ఏ నిధులు, ఏ ఎక్కడి నుంచి ఏ నిధులు వస్తాయి ఏంటన్నది అనుభవంతో నేను ఇవాళ ప్రజలకు సేవ చేద్దామని మీ ప్రజల ముందుకు వచ్చాను. ముందు చేయవలసింది దంగేరులో నన్ను అడిగి కోరికలు ఏంటంటే, పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ అడిగారు, చెరువు దగ్గర ఓ పార్క్ అడిగారు, ఓ గ్రంథాలయం అడిగారు. ఎస్సీ కుర్రాళ్ళందరూ కలిసి ఎస్సీ కమ్యూనిటీగా మేము ఎప్పుడు కూడా బీసీఎస్సీలు కలిసిమలిసి ఉంటాం. వాళ్ళు ఒక కమిటీ వాళ్ళు అడిగారు, అయితే గ్రంథాలయం కమిటీ వాళ్ళ కింద మన అందరికీ పనిచేస్తుందని కమిటీ వాళ్ళు అడిగారు, అమ్మే తీరు కమిటీ వాళ్ళు. రెండోది గోదావరి కొట్టిని అద్దగర కుల శక్తులు ఉన్నారు, వాళ్ళు నేను పెసరానికి వెళ్తాను బోలు ఇబ్బందులు చెప్పారు నాకు, ఆ అభ్యంతులన్నీ ఆమె తీర్తామని. వాళ్ళ గోదావరి కొట్టికి బ్రిడ్జి మేము వెళ్ళడానికి బ్రిడ్జి కూలిపోతుందండి, ఆ బ్రిడ్జి వేయాలని నన్ను అడిగితే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మంచి లోటు ఇబ్బంది అవుతున్నాయంటే, మీకు ఇంటింటికి కుల వేస్తుందమ్మా, ఆ ఇబ్బంది మీకు ఏమీ లేదు, జగనన్న ఉన్నాడు, అలాగే దాని వెనకాల ఏనన్న ఉన్నాడు, బోసన్న ఉన్నాడు, అందరూ కలిసి మీకు సేవలు చేయడానికి మీ ముందుకు వస్తున్నాం, మీకు అందరికీ సేవ చేస్తాం, ఎనీ టైం అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీ ముందుకు వచ్చి మేము పనిచేస్తామని, నేను పనిచేసి సేవకుండానని వాళ్ళ ముందుకెళ్ళి ఓటు అడిగానండి. మీ అందరూ నన్ను కత్తిరిగుత్తుకు ఓటేసి మీరు అందరూ గెలిపించి ఎల్లప్పుడూ మీ ముందు ఉంటాను, మీ ప్రజల్లో ఉంటాను, మీకు సేవ చేస్తానని మిమ్మల్ని అందరినీ కోరుకుని ప్రార్థిస్తున్నాను. వెంకటరమణ గారు ప్రచారం అండి. ఈయన ఒక 12 సంవత్సరాల నుంచి 12 గ్రామాలు శివారు గ్రామాలు ఉన్నాయండి. ఈ గ్రామాల్లో కుల మతాల భేదాలు లేకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా
నేను ఉండాలని ముందు భరోసా ఇచ్చే వ్యక్తి కొప్పచెట్టి వెంకటరమణ గారండి. అర్ధరాత్రి కూడా తలుపు కొట్టితే వారి దగ్గర ఆర్థిక స్తోమత లేకపోయినా తన సొంత ఖర్చులతో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే భావం కలిగిన వ్యక్తి అండి. నేను నా యొక్క అభిప్రాయమే కాదండి, మీరు 12 గ్రామాల శివారు ప్రజలను కూడా అన్ని వర్గాలను అన్ని మతాల వారిని కూడా రమణ గారు కొంచెం అడిగితే ఈ విధంగానే సమాధానం చెప్తారండి. ఆయన తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పేద ప్రజల యందు ఎవరి కష్టాలు వచ్చినా ముందుండే వ్యక్తి ఆయన ఒక్కడేనండి. ఇక్కడ మన శుభసూచకం ఏంటంటే మన మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ మంత్రి వారు ఒక మంచి పని చేశారండి. ఏంటంటే ఒక సేవకుడు, ఆయన సేవకుడే, ఇక్కడ దంగేరి గ్రామం నుంచి కూడా ఒక సేవకుడిని గుర్తించి అతనే అభ్యర్థిని మన వేణుగోపాల్ గారు గుర్తించడం మా అందరి శుభసూచకమని మా దంగేరి ప్రజలు చేసుకున్న అదృష్టం నేను కోరుకుంటూ మన వెంకటరమణ గారిని వారు గుర్తు కత్తిరి గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించి మా గ్రామ అభివృద్ధికి మా బోసన్న, మా వేణన్న, మా రమణన్న తోడ్పడతారని నేను మనసా వాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొత్తంగా చూసుకున్నట్లయితే పార్టీలకు అతీతంగా కాకుండా స్థానికంగా ఉన్న నాయకుల యొక్క వ్యక్తిత్వాలకి ఆధారపడి ఉండే స్థానిక ఎన్నికలు తన వ్యక్తిత్వానికి ఖచ్చితంగా పట్టం కడతారని దంగేరు ప్రజల్ని కత్తిరి గుర్తుపై ఓటేసి గెలిపించాలని కొప్పిశెట్టి వెంకటరమణ అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సుధీర్, మహా న్యూస్ రిపోర్టర్, రామచంద్రపురం.